నమస్కారం, ఏవిఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్టీపీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు, లోటస్ పాయింట్ కార్యాలయంలో కార్యకర్తల సంబరాలు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎన్నికల సంఘం గుర్తింపు, ప్రస్తుతానికి రాజగోపాలే అధ్యక్షుడు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం, కీలక ప్రాంతాల్లోకి చొచ్చుకెళ్లిన రష్యా. హర్మకొండలో ఈటల రౌండ్ టేబుల్ సమావేశం, కేసీఆర్ పై ధ్వజమెత్తిన ఎమ్మెల్యే ఈటల. ఇక వివరాల్లోకి వెళ్తే, వైఎస్ఆర్టీపీ పార్టీకి భారత ఎన్నికల సంఘం అధికారిక గుర్తింపించిన నేపథ్యంలో రాష్ట వ్యాప్తంగా సంబరాలు నిర్వహించనున్నారు. పార్టీ శ్రేణులు ప్రకటించారు. రాష్ట వ్యాప్తంగా అన్ని జిల్లా మండల పార్టీ కార్యాలయాల్లో ఈ సంబరాలు జరగనున్నాయి. కాగా గురువారం లోటస్ పాండ్లో అభిమానులు కార్యకర్తలతో కిక్కిరిసిపోయి పార్టీ గుర్తింపు రాకుండా అడ్డుకోవడానికి ఎంతమంది ప్రయత్నించినా చివరకు న్యాయమే గెలిచిందని పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ కార్యకర్త చేతిలో గాయపడిన యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అడ్వకేట్ ప్రసన్నను పలువురు బీజేపీ నేతలు పరామర్శించారు. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, ఎమ్మెల్యే రాజాసింగ్, ఈటల రాజేందర్ సతీమణి, ఈటల జమున తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కోర్టులో ఆమెపై జరిగిన దాడి వివరాలను, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రసన్నపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మహిళలపై దాడి హేయమైన చర్య అని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. ఆడపిల్లలు అన్ని రంగాల్లో రాణించే విధంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలి. పలువురు జాతీయ మానవ హక్కుల సంఘం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షుడు సయ్యద్ గౌష్ పాషా పిలుపునిచ్చారు. బాలికలు పాఠశాల స్థాయి నుండి ఆత్మవిశ్వాసాన్ని అలవర్చుకుని ఎదురయ్యే ఎటువంటి సమస్యలైనా అధిగమించాలని అన్నారు. బుధవారం నల్గొండలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ మునుగోడు గురుకుల పాఠశాలలో 20 ట్యూబ్లైట్లు, 10 ఎల్ఈడి బల్బులను ఆయన పాఠశాలకు అందించారు. ఈ సందర్భంగా ఆయన ఎన్హెచ్ఆర్సీ దేవరకొండ మండల మహిళా అధ్యక్షురాలు గంజి యాదమ్మ కృష్ణయ్యతో కలిసి మాట్లాడుతూ ఉజ్వలమైన ఉన్నతమైన లక్ష్యాలతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, అందుకోసం నేటి నుంచి ప్రతి విద్యార్థి చిన్నతనం నుంచే అత్యుత్తమ ప్రతిభ కనబరిస్తే విద్య ఎంతో దోహదం చేస్తుందని తెలిపారు. విద్య ద్వారానే సామాజిక ఆర్థిక మార్పు వస్తుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ కత్తుల శంకర్, ఎన్హెచ్ఆర్సీ నాయకులు శ్రీనివాస్, జున్నుదయ, గంజి యాదమ్మ, కృష్ణయ్య, భిక్షమయ్య, శ్రీనివాస్, శ్రీను, అరీఫ్, అల్తాఫ్, రోజా, నరేష్, బషీర్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మా ఈ ఉంట భక్తితో నల్లగొండ పునుగోడు గురుకుల బాలికల గురుకుల పాఠశాలకు మేము ఎల్ఈడి బల్బ్స్ అండ్ ట్యూబ్లైట్స్ ఇంకో చిన్న నానుగుణ ఇచ్చాము. అదేవిధంగా సార్ వారు ఎప్పుడు వెళ్ళ వెళ్ళిన మాకు ఉండాలని
ఒక మనవి చేశారు, సార్ మీరు అది విజయంట్టు నేను మీ ఫోన్ కోసం ఎప్పుడు ఎదురు చూస్తుంటాను, ఎల్లా వేళ ఏ దేనికైనా సిద్ధం, మీ చిన్న వృత్తపత్రం ఇచ్చినందుకు ఇది స్వీకరించండి. మేము స్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన అందరి పెద్దలకి మన స్ఫూర్తిగా తెలుగు సెలవు తీసుకుంటాం. పాఠశాల కంటే ఎక్కువ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఒక ఫంక్షన్ హాల్ లాగా మంచిగా హ్యాపీ అనిపిస్తుంది. ఇక్కడ పిల్లలు చదువుకోవడానికి కూడా చాలా సుముఖంగా వసతులు అన్నీ బాగానే ఉన్నాయి. కానీ లైట్స్ కొరత ఉండడం వల్ల మాకు ఆ విషయం మా మనసుకు దృష్టికి తీసుకొచ్చింది కాబట్టి మా వృత్తాభక్తితో కొన్ని ఎల్ఈడి బల్బ్స్ అండ్ ఎల్ఈడి ట్యూబ్లైట్స్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉండి నల్గొండ ఎన్హెచ్ఆర్సీ సంఘం నుంచి మేము ఇక్కడ డొనేషన్ చేయడానికి వచ్చాము. కానీ ఇక్కడ వాతావరణం చూస్తే పిల్లలు కానీ టీచింగ్ స్టాఫ్ కానీ ప్రిన్సిపల్ కానీ చాలా మంచిగా అనిపిస్తుంది. అడ్మినిస్ట్రేషన్ కూడా చాలా బాగుంది, పిల్లల్లో చైతన్యం కూడా చాలా బాగుంది. ఎప్పటికి కూడా ఇట్లాగే పిల్లలు విద్యా అభివృద్ధిలో రాణించాలని అందరి ఆశీస్సుతో అందరి అండదండలతోటి కూడా ఈ పాఠశాల చాలా ఎత్తుకు ఎదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మేడం దగ్గర రండి, కొంచెం దగ్గర ఓకే, మీరు ముందుకు రండి, కొంచెం అనుకోరా, ఓకే సార్ చూడండి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల స్థాపించిన వైఎస్సార్ తెలంగాణ పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించింది. పార్టీ పేరును రిజిస్టర్ చేసినట్లుగా పార్టీ అధ్యక్షుడు వాడక రాజగోపాల్కు మొన్న ఎన్నికల సంఘం నుంచి లేఖ అందింది. తమ పార్టీని రిజిస్టర్ చేయాల్సిందిగా కోరుతూ 2020 డిసెంబర్ 28 రాజగోపాల్ ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేయగా షర్మిల తల్లి విజయలక్ష్మి నిరభ్యంతరంగా పత్రాన్ని సమర్పించారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల పార్టీ పేరు రిజిస్ట్రేషన్ విషయం పెండింగ్లో ఉంటూ వచ్చింది. తాజాగా ఈసీ గుర్తించడంతో ఈ నెల 16 నుంచి వైఎస్సార్ తెలంగాణ పార్టీకి రాజకీయ గుర్తింపు లభించినట్లయింది. ప్రస్తుతానికి మాత్రం ఈ పార్టీకి రాజగోపాలే అధ్యక్షుడిగా ఉన్నారు. దీంతో త్వరలోనే వైఎస్సార్ తెలంగాణ పార్టీ ఆఫీసు బేరర్ల సమావేశం ఏర్పాటు చేసి అధ్యక్షురాలిగా షర్మిల పేరును ఆమోదించి ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉండగా పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు లభించిందని కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తూ లోటస్ పాండ్లోని పార్టీ కార్యాలయం వద్ద సంబరాలు జరుపుకున్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలోని అరవైపల్లిలోని శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కీర్తిశేషులు గాదరి మారయ్య స్మారకార్థం ఈరోజు సాయంత్రం 6 గంటలకు ప్రారంభమయ్యే తెలంగాణ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలకు మైదానాన్ని సిద్ధం చేశారు. జెడ్పీటీసీ దావుల వీరప్రసాద్ యాదవ్, ఆలయ చైర్మన్ చిల్లంచెర్ల విద్యాసాగర్, దావుల పెద్ద వీరప్రసాద్ యాదవ్, బైరబైన రామలింగయ్య, పీఈడీలు లింగయ్య, రవి, సైదులు, సోమయ్య, రత్నం, రాజు తదితరులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పూర్వపూర్వగా సాగి ఈ కబడ్డీ పోటీలను తిలకించాలని కోరుతున్నాం. రాజ్యాంగం మార్చడానికి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై హన్మకొండలోని బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ రాజ్యాంగం ఎంతో గొప్పదని, రాజ్యాంగం అమలు చేసే నాయకులు మంచివారైతే ప్రజలకు లాభం జరుగుతుందని అన్నారు. డెవలప్మెంట్ విత్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ అని అంబేద్కర్ చెప్పిన మాటలు ఇప్పటివరకు అమలు కాలేదని, ధర్మమా మీ స్థానం ఎక్కడాన్ని ప్రశ్నించే స్థితికి వచ్చిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చైనాకు పోయి వచ్చిన తర్వాత కేసీఆర్ ఒక మాట అన్నారు, అట్లా ఉండాలి దేశం అంటే అని ఏంటి అని అడిగితే ఎవడు వ్యతిరేకంగా మాట్లాడినా తెల్లవారేసరికి మాయమవుతారని అన్నారు.
అట్లా ఉండాలి కానీ ఇక్కడ ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి రాస్తాడు చూపిస్తాడు, అలా రాయకుండా చేయాలని అన్నారు. కేసీఆర్ ఉద్యమంలో చెప్పిన మాటలు ఇప్పుడు మార్చిన మాటలు వింటుంటే అసహ్యం వేస్తుందని ఇటుల ధ్వజమెత్తారు. ఒక లాండ్ డీలింగ్లో ఒక వ్యక్తికి లాభం చేస్తే అతను ఇచ్చిన 600 కోట్లు తీసుకువచ్చి హుజూరాబాద్లో పంచిపెట్టారని ఆరోపించారు. కేసీఆర్ రాజ్యంలో మాట్లాడే స్వేచ్ఛ లేకపోవచ్చు, పత్రికలు రాసే టీవీలు చూపించే స్వేచ్ఛ లేకపోవచ్చు, కానీ వీటినన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని ఈటల అన్నారు. అంత నేనే ఉంటే సరిపోదానటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఇక ఆయన గురించి మనం ఏం మాట్లాడతాం, ఏం చేస్తాం, ఎన్ని అనుకున్నా కూడా తక్కువనే అవి. కానీ ఎంత ఆయన అనేక మాటలు ఇవాళ చూడండి, ఉద్యమంలో ఉన్ననాడి మాటలు ఒకవైపు వేసి ఇవాళ మాటలు ఒకవైపు వేసినటువంటి సందర్భం చూసినా లేదు. సోషల్ మీడియాలో వేస్తూ మనకే అసహ్యం వేస్తుంది. ఆయనే స్వయంగా మనం 2006లో 2008లో ఓట్లోకి పోయినాం మేము. వెంకటనారాయణ గారు లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు, మురళీ మండలి లాంటి వాళ్ళు వచ్చి సంఘాల నాయకులు వచ్చారు. వచ్చి తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ ఆత్మగౌరవం సుమా, ఆంధ్ర పాలకుల దగ్గర కోట్ల రూపాయల డబ్బులున్నాయి, ఆంధ్ర కాంట్రాక్ట్ డబ్బులు పంపించిండు, తీసుకునే దిక్కంత తీసుకోండి, వేసుకునే దిక్కంత వేసుకోండి అని చెప్పారు. ఈ నినాదం ఎవరిచ్చిన నినాదం? ఇది కేసీఆర్ గారు ఇచ్చిన నినాదం. మొన్న ఏమిచ్చిండు? మొన్న నేనిచ్చిన నినాదం. ఇక 100 కోట్ల రూపాయలు, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 600 కోట్ల రూపాయలు హుజూరాబాద్ తీసుకొచ్చి, అది కూడా ఇంతకుముందు ప్రేమేంద్ర రెడ్డి గారు చెప్పినట్టుగా ఒక ల్యాండ్ డీలింగ్లో వానికి ఫేవర్ చేసి పెడితే ఆ 600 కోట్ల రూపాయలు ఇస్తే నేరుగా తీసుకొచ్చి ఇక్కడే ఫంక్షన్ హాల్లో పెట్టి బాజప్త కవర్లు పెట్టి డబ్బులు పంపిణీ చేసినటువంటి సందర్భాన్ని ఏ వ్యక్తికి ఏ స్థాయి ఉందో, ఆయన కుల సంఘం నాయకుడా, ఆయన మత సంఘం నాయకుడా, ఆయన పొలిటికల్ లీడరా, ఆయన లీడర్ అయితే ఆయన శక్తి ఎంత, ఈయన 50 ఓట్ల లీడరా, ఈయన 1000 ఓట్ల లీడరా అని లెక్కగట్టి ఇవాళ ప్రతి నాయకుడికి వెలగట్టి డబ్బులు పంచితే ఇవాళ నాలాంటి వాడు ప్రజాస్వామ్యమ, నీ జాడెక్కడ అని చెప్పి ఆక్రోశించే తౌర్పక్య పరిస్థితి వస్తే నిజంగానే అప్పుడప్పుడు అనిపిస్తుంది మా మాందాడి సత్తాన్న మాట గుర్తొస్తుంది. రాజ్యాంగం స్ఫూర్తి, ఇన్ని చట్టాలు ఇన్ని వ్యవస్థలు ఉన్నప్పటికీ కూడా ఇలా ఈ దేశంలో ఎన్నికల కమిషన్ సర్వ స్వతంత్రత కలిగినటువంటి సంస్థ అనేది చెప్పుకుంటాము, ఆ సంస్థ కూడా పూర్తిని నిర్వహించలేకపోయే పరిస్థితి వచ్చింది అనడానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న పాలకులు వాళ్ళ నీచమైన దృష్టి కాబట్టి, దృక్పథం కాబట్టి అట్లా జరుగుతుంది తప్ప లేకపోతే. భీమ్లా నాయక్ ఈవెంట్కు హాజరు కావడంపై కేటీఆర్ ట్వీట్ చేశారు. నిన్న జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా కేటీఆర్ హాజరయ్యారు. తాజాగా ఈరోజు ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. తన సోదరులు పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రాణా, తమన్, సాగర్ చంద్రల చిత్రం భీమ్లా నాయక్ విడుదల సందర్భంగా వారికి శుభాకాంక్షలు తెలియజేయడానికి రొటీన్ నుంచి కొంత విరామం తీసుకున్నానని ఆయన చెప్పారు. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్దం జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే. ఉక్రెయిన్లోని కీలక ప్రాంతంలోని చొచ్చుకెళ్లిన రష్యా బలగాలు ముందస్తు ప్రణాళిక ప్రకారం దాడులు జరుపుతున్నారు. ఉక్రెయిన్ స్థానిక స్థావరాలపై దాడులు జరుగుతున్నాయి. ఉక్రెయిన్ సౌరభౌమత్వాన్ని రష్యా ఉల్లంఘించిందని చెప్పింది. రష్యా సైనిక చర్యను ఆపాలని, బలగాన్ని వెనక్కి తీయవెళ్లిపోవాలని పేర్కొంది. తాము తమ మిత్ర దేశాలతో కలిసి ఐకమత్యంతో నిర్ణయాత్మకంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే పుతిన్ ఈ చర్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. రష్యాపై బ్రిటన్, ఆస్ట్రేలియాతో సహా పలు దేశాలు మండిపడ్డాయి. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఏబీఎన్ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.